चंद्रबाबु नायडु कुटुंबंपै माजी मंत्री गुडिवाड एमएलए कोडाली नानी चेसिन व्याख्यलु बाधाकरमनी चंद्रबाबु कुटुंबं गुरिंचि मात्लाडे स्थायि कोडाली नानिकि लेदनि नोरु अदुपुलो पेट्टुकोनि मात्लाडिते पद्धतिगा उंटुंदनि तेलुगुदेशं पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि पिठापुरं माजी एमएलए एसवीएसएन वर्म हितवु पलिकारु। चंद्रबाबु नायडु कुटुंबंपै असभ्यंगा मात्लाडिन माजी मंत्री गुडिवाड एमएलए कोडाली नानिपै चर्यलु तीसुकोवालनि पिठापुरं पोलीस स्टेशन्लो माजी एमएलए वर्म फिर्यादु चेशारु। ई सందర్భంగా माजी एमएलए वर्म मीडियातो मात्लाडुतू एमएलए कोडाली नानिपै तीव्र स्थायिलो मंडिपड्डारु। पिठापुरं आरआरबीहेचआर प्रभुत्व जूनियर कళాశాలకు नाडु नेडु फेज 2 लो मंजूरैन 81 లక్షల రూపాయల నిధులతో చేపట్టే పలు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు। శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। అంతకముందు కళాశాల ఆవరణలో ఉన్న మహారాజా విగ్రహానికి ఎమ్మెల్యే దొరబాబు పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, సిబ్బంది, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైస్ చైర్పర్సన్ పచ్చమల్ల జ్యోతి, అప్పలరాజు, కౌన్సిలర్లు రాయుడు శ్రీనివాస్, తలిసెట్టి వెంకటేశ్వరరావు, బోను దేవ, బోవాసుల శివ, పెద్దపాటి రాజేష్, పెద్దపాటి నాగేశ్వరరావు, సత్యవేణి, పోసయ్య, వైసీపీ నాయకులు బొజ్జ దొరబాబు, ఆగంటి ప్రభాకర్, రెడ్డెం జనార్దన్, వజ్రపు వీరేష్, కొట్టేటి రాజేష్, పైలా నాయుడు తదితరులు పాల్గొన్నారు। అతని ప్రవర్తన గాని మాట్లాడే విధానం గాని మనుషులు మాట్లాడే విధానం కాదు। ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, కుటుంబ సభ్యుల్ని, అతను వాడి లాంగ్వేజ్ ఇవన్నిటిని చూసి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి। కొడాలి నాని యొక్క స్థాయి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి కాదు। అతను మళ్ళీ మంత్రి ఎత్తారు ఎలా తిడతాం అనుకుంటున్నారు, తిట్టినందుకే తీసి బయటపడేశారు। ఇంచేదంటే ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి చేసి దగ్గర 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తిని, పెద్ద మనిషిని ఎందుకు ఇవేళ పని చేయని కొడాలని అతను ఒక తిట్టడాన్ని తప్పితే ఎందుకు పనిచేయడు? అటువంటి వ్యక్తి దుర్భాషణ ఆడడం దుర్మార్గం। అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకుని రేపు ఎప్పుడు ఇటువంటి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడకుండా అతను అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్లో మా నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।